நாராயண நாராயண ஹரே கிருஷ்ணா. ஐயோ பிரியமேன நாதா, நுவு தர்மமு தெலிசன வாடிவி, தயகல வாடிவி, நாதுடு லேனி வாரியந்து பிரேமகல வாடிவி, நுவு வதின்ச பவட்டந்தோ நீ வாரலமைன மேமு இள்ளு பில்லலுதோ சகா மரணின்சின வாராயமே, நுவு தர்மயுத்தன் ஜேசே வாடிவுகதா, இட்லை போயாவே நுவு, இக மாக்கோ இய நகரானிக்கி ராஜுவேனு நுவு லேக்குண்ட போயாவுகதா, ஈவிதங்க துஸ்தித்திலோ நுவு மரணிச்சாவு, இய நகரானிக்கு மாக்கு பதிகா லேக்க இ பிரபஞ்சானிக்கு அண்டே இ ஒக்க நகரானிக்கு வழக்க நகரமே பிரபஞ்சம். இ நகரானிக்கு கூட நுவு ராஜு லேக்குண்ட போயாவுகதா, மாக்கு இ நகரானிக்கு கூட உற்சவமும் மங்களமும் தூரமை போயாய், இக ஏம் சேசுக்குந்தாம் மேமு, உற்சவாலு எக்கட சேசுக்குந்தாமோ, இக மங்களகரமைனட்டுவண்டி விசாராலு எக்கட உன்னாய், மேமு எந்தரு சோபிஞ்சம் கதா, ఈ నగరము శోభించదు. నువ్వు ఏ అపరాధము చెయ్యని ప్రాణులకు ఘోరమైన ద్రోహం చేశావు, అదే నిన్ను దుస్థితికి చేర్చింది. అప్పుడు కొంచెం వాళ్ళని దూషిస్తున్నారు, నిజమే కదా ఎందుకు ఈ దుస్థితి చేరింది అంటే నిరపరాధులంతా శిక్షించావు కదా, సాధు ప్రాణులంతా నరికావు కదా, అందుకని నీకు ఈ ఒక దుర్గతి పుట్టింది. నీకు ప్రాణులకు ద్రోహం చేసిన వాడే సరే సుఖాన్ని పొందరు కదా, ప్రాణులంతా నాశనం చేసేవాడికి, ప్రాణి వధ చేసేవాడికి వాడు సుఖాన్ని పొందడు. అట్లనే నువ్వు నీకు ఇట్లనే నీ సుఖం లేదు. సర్వేషామిహ భూతానాం ఏషహి ప్రభవాప్యయః గోప్తాచ తదవాధ్యాయీ నక్వచిత్ సుఖ మేధతే. ఈ శ్రీకృష్ణుడు ఈ లోకంలోని సకల ప్రాణులను సృష్టించి పాలించి తనలో విలీనం చేసుకొని పరమేశ్వరుడు. ఈ శ్రీకృష్ణుడు ఈ లోకంలోని సకల ప్రాణులను సృష్టించి పాలించి తనలోనే విలీనం చేసుకునేటువంటి పరమేశ్వరుడు. ఆయనను అవమానించే వ్యక్తి ఏ దేశంలో అయినా కూడా ఏ కాలంలో అయినా కూడా సుఖపడడు. లోకాలను జీవింపజేసేవాడు పరమాత్ముడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ రాజపత్రులను ఓదార్చాడు. ఎంత ఔదార్యం చూడండి, ఎంత దయగలవాడు. ఆ రాజపత్నులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఓదార్చాడు, సమాధానం పరిచాడు. మరణించిన వారికి పరలోకానికి చెందిన ఏ అపర కర్మలను స్మృతికారులు చెప్పారు వాటిని వధించబడిన కంసాదులకు ఆయన చేయించాడు, దగ్గరుండి చేయించాడు. వాళ్లకు ఎటైనా కూడా మామ కదా అండి, మేనమామ కదా, దగ్గరే ఉండి ఆ కర్మలంతా చేయించాడు అని చెప్తారు. మాతరం పితరం చైవ మోచయిత్వాత బంధనాత్ కృష్ణారామౌ వవందాతే శిరసా స్పృశ్య పాదయో. తర్వాత బలరామకృష్ణులు తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించి వారి పాదాలకు తల ఆనించి నమస్కారం చేశారు. ఈ సందర్భం చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. తల్లిదండ్రుల యొక్క చూడటం, తల్లిదండ్రుల్లో చేరటం, వాళ్లను చూసి నమస్కారం చేయటం, శరసాల నుంచి విడిపించడం, మొట్టమొదటి శ్రీకృష్ణుడిని చూడటంతో దేవకి ఎంత ఆనందపడిందో చెప్పటానికి వీలైనటువంటి ఆ వసుదేవుడు కూడా చాలా సంతోషమైపోయింది. తమకు నమస్కారం చేసినటువంటి పుత్రులు ఇద్దరుని జగన్నాథుని గుర్తించినటువంటి దేవకి వసుదేవులు అపరాధం అవుతుందేమో అని సందేహించి వారిని కౌగిలించుకోలేదు. ఏమన్నా అపరాధం అవుతుందేమో అని చెప్పి కౌగిలించుకోలేదు అని చెప్పారు. ఇక్కడ చూడటంతోనే సంతోషపడ్డారు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, తన యథార్థ స్వరూపము తల్లిదండ్రులకు తెలిసిపోయిందని భగవంతుడైన శ్రీకృష్ణుడు గమనించేశాడు. నా సంగతి తెలిసిపోయిందని చెప్పి అలా జరగకూడదని భావించి జనులను మోహింపజేసే తన యోగమాయను వారిపై విస్తరింపజేశాడు. ఎప్పుడు వీళ్ళు కౌగలించుకోలేదు, పుత్రుణ్ణి చూసి వాడికి అప్పుడు అనిపించింది, కృష్ణుడికి, మా నాన్న కృష్ణుడికి అనిపించింది, ఓహో
వీళ్ళు కూడా నా సంగతంతా తెలిసిపోయింది, నేను చేసిన మాయలంతా తెలిసిపోయింది, కంసుడు సంహారం తెలిసింది. సాధారణమా కంసుడు చాణూరుడు సంహారం చేయటమో, ఆ ఏనుగును సంహరించటమో, రాక్షసులనంతా సంహరించటమో, ఇంతవరకు నడుచుకొని రావటం అంతా సంహారం చేసుకొని, అందుకని పరమాత్ముడే సందేహం లేదు అనే ఒక నిర్ణయంలో వచ్చేసి భయపడి ముద్దుగా కాదు భయపడి కౌగిలించుకోలేదు. వాళ్ళు భయపడ్డారు. పరమాత్ముడిని కౌగిలించుకోవటం ఏమిటి, సాధారణం కాదు కదా. పరమాత్ముడిని అట్లంతా కౌగిలించుకోకూడదు కదా మనం, ఆ వారి అనుమతి లేనిది. అందుకని పరమాత్ముడు శ్రీకృష్ణుడు అనే ఒక భ్రమలో వాళ్ళు, భ్రమ అంటే నిజమైంది సంగతి తెలుసుకొని వాళ్ళు దూరంగా ఉండి భయపడ్డారు. పుట్టినప్పుడే పరమాత్ముడు చతుర్భుజాలతో పుట్టాడు కదా, అప్పుడే వాళ్ళు భయపడ్డారు. ఆయన అయోని సాక్షాత్ అట్లే కనపడ్డాడు, భయపడిన తర్వాత ఇక చిన్న పిల్లకాయ అయిపోయాడు అని చెప్తారు. అట్లా మళ్ళీ ఇక్కడ ఉపారి భయపడ్డారు, రెండో పారి భయపడటం పరమాత్ముడిని చూసి. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, లాభం లేదు, వీళ్ళు భయపడుతున్నారు, నన్ను ముట్టుకోవటానికే భయపడుతున్నారు, కౌగిలించుకోవటానికి భయపడుతున్నారు అని చెప్పి చాలా మాయను కప్పేశాడు. అందరికీ కప్పినట్టుగా ఒక మాయను కప్పాడు. ఆ మాయ మోహింపజేసి తన యోగ మాయను వారిపై విస్తరింపజేశాడు. జనులు మోహింపజేసేటువంటి మాయ, ఇంతవరకు జనులకంతా మోహం చేశాడు కదా, గోపికలకంతా మోహం చేశాడు కదా, ఆ మాయను వీళ్ళపై కప్పాడు. శ్రీకృష్ణుడు అన్నగారితో కలిసి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆయన వినయంతో నమస్కారం చేస్తూ ప్రేమతో అమ్మ నాన్న అని పిలుస్తూ వారికి ప్రీతిని కలిగించాడు. తండ్రి పుత్రులమైనటువంటి మా ఇద్దరి కారణంగా తండ్రి మీరు చాలా కష్టాలను అనుభవించారు కదా ప్రభు, నాన్నగారు చాలా కష్టం అనుభవించారు కదా, అయినా కూడా 5, 6, 10 ఏళ్ల వయస్సులో పుత్రుల వల్ల కలిగే సుఖం మీకు ఏనాడూ కలగలేదు కదా. చిన్న చిన్న పిల్లలప్పుడు 4, 5, 6 సందర్భాల్లో కలిగేటువంటి తల్లిదండ్రులకు పుత్రులు కలిగించేటువంటి సుఖము అంతకన్నా వేరే సుఖం ప్రపంచంలో లేదు, అది వీళ్ళకి కలగలేదు కదా నాన్న, మీరు దాన్ని కలిగించుకోలేదు కదా తండ్రి, మా నుంచి కలిగేటువంటి సుఖం మీరు కలగలేదు, మీకు దుఃఖమే కలిగించాము కదా మేము, ఏనాడు మీకు ఇటువంటి ఆనందం కలగలేదు కదా. పిల్లలు తల్లిదండ్రుల ఇంటిలో ఉంటూ కూడా వారి చేత లాలించబడుతూ ఆనందాన్ని పొందుతారు కదా ప్రభు, దైవం చేత వంచబడ్డ మాకిద్దరికి మీ ఇద్దరి వద్ద నివసించటం కానీ ఆనందాన్ని పొందటం కానీ మీకు లభించలేదు కదా, మేము చేసింది ఏమిటి. సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యతః నతయోర్యాతి నిర్వేషం పిత్రోర్మర్త్య శతాయుష. తల్లిదండ్రులు సకల పురుషార్థాల సాధకులకు మూలమైన దేహానికి జన్మ ఇచ్చి పోషిస్తారు. కావున మానవుడు 100 ఏళ్ల జీవితమంతా సేవ చేసినా కూడా వారిద్దరి రుణము ఎప్పటికీ తీరదు. తల్లి రుణము తీరదు, తండ్రి రుణము తీరదు, గురు రుణము తీరదు అన్నట్టుగా దైవ రుణము తీరనే తీరదు అన్నట్టుగా తల్లి రుణం మాత్రం ఎప్పటికీ తీరదు. 100 ఏళ్ల జీవితమంతా సేవ చేసినా కూడా వారిద్దరి ఒక జన్మలో కలిగినటువంటి జన్మ దానికి 100 ఏళ్ళు సేవ చేసినా కూడా కరగదు, తీరదు, తీరదు కదా. శ్రీకృష్ణుడే తల్లిదండ్రుల విచారంగా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, తల్లిదండ్రులను ఎంత మర్యాదగా చూసుకోవాలా అనటానికి. మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నం చ కల్పో బిభ్రచ్వ సంమృతః. అందువల్ల ఎల్లప్పుడూ కంసుడి వల్ల భయపడ్డ బుద్ధిగల మేమిద్దరము అసమర్థులమయ్యాము, మిమ్మల్ని ఇద్దరిని పూజించకుండానే ఇంతకాలము వ్యర్థంగా గడిచిపోయింది, ఇక్కడ దుఃఖపడుతున్నారు, మిమ్మల్ని మేము ఆదరించలేకపోతున్నాం, చూడలేకపోయాం, మేము ఎంత పని చేశాం, మేము మాకు శక్తి ఉన్నా మేము మీ దగ్గరికి రాలేక పరిగెత్తుకొని రాలేకపోయామే అని అంటున్నారు. కృష్ణ కృష్ణ హరే.